నగరాల్లో పీజీ హాస్టళ్లు, లాడ్జీలు, ఉద్యోగులు, విద్యార్థులు ఉంటున్న హాస్టళ్ల ఫీజు పెరగనుంది. ఇప్పటివరకు నివాస భవనాల్లోనే హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకొని పీజీ నడుపుతున్నారు. దీనికి రెసిడెన్షియల్ విభాగంలోనే కరెంట్, నీటి ట్యాక్స్లు కడుతున్నారు. వాస్తవానికి ఇవి కమర్షియల్ క్రిందకు వస్తాయి. మున్సిపల్ సిబ్బందికి తెలియకుండా ఒకవేళ తెలిసిన మానేజ్ చేసుకుంటూ నివాస భవనాల మాదిరిగానే ఆస్తి పనులు కడుతూ రెసిడెన్షియల్ తరహాలోనే కరెంట్, నీటి పనులు కడుతూ నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ తరహా దోపిడీకి తెరపండుంది. అంతేకాదు, నాన్ రెసిడెన్షియల్ భవనాలకు ఇక నుంచి 12% జీఎస్టీ తప్పనిసరి కానుంది. బెంగళూరులోని ఏఏఆర్ కోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాబడి పెంపు కోసం దీన్నే ఇతర రాష్ట్రాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ ప్రకారం అద్దెపై 12% జీఎస్టీ వర్తింపచేయడం వల్ల విద్యార్థులకు హాస్టల్ వసతి ఖర్చులు పెరుగుతాయి. హాస్టళ్లను నివాస గృహాలుగా పరిగణించడం లేదని, అందువల్ల వస్తుసేవల పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు అర్హత లేదని ఏఏఆర్ బెంగళూరు బెంచ్ స్పష్టం చేసింది. జీఎస్టీ చట్టం ఏం చెబుతుంది అంటే, నివాసం కోసం అద్దెకు తీసుకున్న నివాస గృహాలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. అయితే నివాస గృహాల్లో గెస్ట్ హౌస్లు, లాడ్జీలు లేదా ఇలాంటి భవనాలు నిర్వహించరాదని ఏఏఆర్ పేర్కొంది. భాగస్వామ్య గదులు, వ్యక్తిగత వంటగది సదుపాయం లేని హాస్టళ్లు అనేవి ఫ్యామిలీ పోర్షన్లు కావని పేర్కొంది. అలాంటివన్నీ వసతి నివాస గృహాలుగా అర్హత పొందవని కర్ణాటక ఏఏఆర్ పేర్కొంది. కాబట్టి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు గది అద్దెపై 12% జీఎస్టీ, ఇతర సేవలపై 18% జీఎస్టీతో పెరిగిన ఖర్చుల్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని కోర్టులో అప్పీల్ చేయవచ్చు. కానీ ఈలోగానే ప్రభుత్వం చట్టం తెచ్చి జీఎస్టీ విధించే అవకాశం ఉంది. కాబట్టి పీజీలపై జీఎస్టీ పడనుంది. ఈ అదనపు వ్యయాన్ని పీజీల్లో ఉంటున్న వారిపై పడేసే ప్రమాదం ఉంది.